అక్కినేని నాగచైతన్య హీరోగా చందమూరి రెడ్డి కాంబినేషన్ లో తండ్రి మూవీ తెరకెక్కుతున్న విషయము తెలిసిందే కొన్ని ఉడియాల ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని గీత ఆర్ట్స్ భారీ తో నిర్మిస్తుంది టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి ఈ సినిమాలో చైతన్యకి జోడీగా నటిస్తుంది లవ్ స్టోరీ అనే బ్లవ్ బోస్టర్ తర్వాత రెండోసారి ఈ కాంబోలో మూవీ వస్తుండటంతో ఫ్యాన్స్ లో క్రేజీ అంచనాలు ఏర్పడ్డాయి ఇక రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్స్ సాలిడ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి అయితే షూటింగ్ మాత్రం నెమ్మదిగా చేసుకుంటూ వస్తున్నారు మేకర్స్ ఇక తండ్రిల్ షూటింగ్ ఆల్మోస్ట్ ఎలభై ఐదు శాతం పూర్తి చేసేగా తాజాగా తండ్రిల్ షూటింగ్ కి సంబంధించి మరో క్రేజీ అప్డేట్ వచ్చింది తండ్రిల్ మూవీలో ఓ సాంగ్ షూట్ కోసం హైదరాబాద్ అవుట్ అవుట్స్కర్ట్స్ లో వారి సెట్ వేసిన మేకర్స్ ఆ సెట్ జాతరకు సంబంధించిందని తెలిసింది అమ్మవారి సెట్ అలాగే మహాశివుడి విగ్రహం సెట్ నిర్మించగా పాటు కూడా షూట్ చేశారు మేకర్స్ ఈ జాతర సాంగ్ లో అరవై ఐదు మంది శ్రీకాకుళం కళాకారులను తీసుకువచ్చిన మేకర్స్ ఏకంగా తొమ్మిది వందల మందికి పైగా డాన్సర్లు మరియు జూనియర్ ఆర్టిస్టులతో వారి లెవెల్లో సాంగ్ ని చిత్రీకరించారట ఇక ఈ జాతర సాంగ్ సినిమాలోనే హైలైట్ గా ఒకటిగా నిలుస్తుందట అయితే తండ్రి షూటింగ్ ముగింపు దశకు చేరుకున్న రిలీజ్ డేట్ పై మాత్రం క్లారిటీ రావడం లేదు రోక్సా దేవి శ్రీప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు దర్శకుడు చందముడిరెడ్డి కార్తికేటు సినిమాతో ఇండియా స్థాయిను ఎంతో పాపులారిటీని తెచ్చుకున్నాడు కార్తికేటు తర్వాత చందముడిరెడ్డి నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ కావడంతో తండ్రి సినిమాపై భారీగా అంచనాలు వచ్చాయి ఈ సినిమాలో నాగ చైతన్య మత్స్యకారుడిగా కనిపించబోతున్నాడు ఈ చిత్రం శ్రీకాకుళంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతుంది ఇదిలా ఉండే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో వాస్తవికత కనిపించేలా స్థానిక మత్స్యకారులను షూటింగ్ లో భాగం చేస్తున్నట్లు సమాచారం పాకిస్తాన్ సైన్యం చేతిలో చిక్కిన భారతీయ మత్స్యకారులు ఎలా బయటపడారనేది ఈ సినిమా కథ మేకాస త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ ఈ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ తెలియచేయండి లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ అలాగే పక్కనే ఉన్న గంట సినిమా గట్టిగా ఒకటండి